ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. క్రీస్తుకు పూర్వము ప్రత్యక్షపరచబడిన మర్మమును గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ మెట్టు అతడు దేవుని దగ్గర నుండి ఎంత ప్రత్యక్షత పొందాడో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. చదవడం గ్రహించడం వరకే కాదు, ప్రత్యక్షతతో కూడిన క్రైస్తవత్వంగా ఉండాలి. ప్రత్యక్షత లేకుండా జీవితమంతా క్రైస్తవునిగా ఉండి ప్రయోజనము లేదు. దేవుని ప్రత్యక్షత పాటు అపరితమైన దేవుని శక్తి కూడా అనుగ్రహించబడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ప్రత్యక్షత పొంది దేవుని రాజ్యంలో ఇమిడిపోవాలి. ఒక వంతైన కట్టేటప్పుడు వివిధ భాగాలను వివిధ కంపెనీ వారు తయారు చేస్తారు. వాటన్నిటిని కలిపినప్పుడు ఒకదానితో మరొకటి అమరి ఒక సంపూర్ణ వంతైన తయారవుతుంది. శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును గూర్చి బైబిల్ ఎఫెసీ 3:8 చెప్పుచున్నది. ఈ ఐశ్వర్యమును గూర్చి తలంచినప్పుడు ఆశ్చర్యపడి ఈ లోకపు ఐశ్వర్యాన్ని తృణీకరించగలరు. దేవుని మందిరపు పనివారముగా ప్రత్యక్షత పొందితే ఈ సహవాసములో ఒకరితో నకరము అమరి దేవుని మహిమను పరిపూర్ణంగా పొందగలము. మొదట నీవు పాపివని నిన్ను రక్షించువాడు యేసుక్రీస్తు అన్న గ్రహింపు దేవుని యొద్ద నుండి వచ్చి ప్రత్యక్షత ద్వారా అనుగ్రహించబడుతుంది. నీవు ప్రేమలో వేరుపారుతావు. విశ్వాసము ద్వారా క్రీస్తు నీలో నివసిస్తూ ఆయన ఆత్మలో అంతరంగ పురుషుడు బలపడుట వలన నిరంతర వృద్ధి యవనస్తునిగా ఒక టీచరుగా ఒక వివాహితునిగా నేను బోధించేవాడను. ఒకరోజు సమస్తమును విడిచి ఆయనను వెంబడించాలన్న ప్రత్యక్షత వచ్చినప్పుడు ఆత్మ నా అంతరంగ పురుషుని బలపరచుచు నా భార్యను కూడా బలపరిచినది. ఎఫెసీ పట్టణములోని అన్యులను పరిశుద్ధుడైన పౌలు ప్రేమించుట వలన వారికి సువార్త ఇవ్వవలను గొప్ప ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. అంతరంగ పురుషుని ఆత్మ బలపరిచినప్పుడు అకస్మాత్తుగా ప్రత్యక్షత వస్తుంది. అప్పుడు అతడు తన స్వంత ప్రణాళికలను అనుసరించడు. దేవుని ఆత్మ కలిగిన వానికి వృద్ధి చెందే ప్రత్యక్షత పైనుండి అనుగ్రహించబడుతుంది. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.